ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒకే ద్వారం గుండా, ఒకటే కాంపౌండ్ గేటు గుండా మూడు కుటుంబాలు నడక సాగించవచ్చా లేదా, తండ్రి గారు ఉన్నటువంటి ప్లేసు ఖచ్చితంగా ఎత్తులో ఉండాలా, ఇవి చాలామందికి ఉన్నటువంటి డౌట్స్. ఆ డౌట్స్కి సంబంధించి ఒక లైవ్ కేస్ స్టడీతో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, నడకలకు సంబంధించి ఒకటే కాంపౌండ్ ద్వారం గుండా మూడు కుటుంబాలు నడక సాగించవచ్చా లేదా, ఈ కేస్ స్టడీకి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు నన్ను కన్సల్ట్ చేసినటువంటి సందర్భం కూడా దానికి సంబంధించే. ఒకటే కాంపౌండ్లో మేము అన్నదమ్ములు తల్లిదండ్రులు మొత్తం మూడు కుటుంబాలు ఉంటున్నామండి, నడకకు సంబంధించి మాకు డౌట్ ఉండడం జరిగింది, మాకు నడకలు సపరేట్ చేయాలని చెప్పేసి వీళ్ళు కన్సల్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మూడు గృహాలు కూడా తూర్పు వాకిళ్ళు ఉండడం జరిగింది, రోడ్డు మాత్రం దక్షిణం ఉండడం జరిగింది, కాంపౌండ్లో దక్షిణ ఆగ్నేయంలో ద్వారం కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఈ దక్షిణ ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ద్వారం గుండా ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఈ మూడు కుటుంబాలు ఒకటే ద్వారం గుండా నడక అనేది సాగించడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా సరి చేసుకుంటే నడక యొక్క దోషం తగ్గుతుందని చెప్పేసి వాళ్ళు కన్సల్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అసలు మనకి ప్రధానంగా నడకలకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయా అంటే, ఒక కాంపౌండ్ గుండా, ఒక కాంపౌండ్ ద్వారం గుండా ఎన్ని కుటుంబాలైనా నడక సాగించవచ్చు, దానికి ఏమీ ప్రాబ్లం లేదు. మనకి నిర్మాణాలకు సంబంధించి నిర్మాణంలో ఏదన్నా దోషం ఉందా, కట్టుబడిలో ఏమన్నా దోషం ఉందా, రూఫ్ హైట్లో ఏమన్నా దోషం ఉందా, కాంపౌండ్లో ఏమన్నా దోషం ఉందా, తర్వాత ఇంట్లో అరేంజ్మెంట్లో ఏమైనా దోషం ఉందా, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కేవలం ఒక్క నడక మాత్రమే, ఒక ద్వారం గుండా మూడు కుటుంబాలు నడక సాగించడం ద్వారా మాత్రమే ఎటువంటి దుష్ప్రభావాలు అయితే ఉండవు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. తర్వాత ఇంకొక విషయానికి వస్తే, తండ్రి ఉన్నటువంటి ప్రదేశం బట్టి ఖచ్చితంగా హైట్లో ఉండాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ నేను ఈ కేస్ స్టడీకి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటంటే, ఇవి రెండు కూడా ఒకటే కాంపౌండ్లో ఉన్నటువంటి అన్నదమ్ముల గృహాలేమో పాతవి, తండ్రి గారికి వారి యొక్క తండ్రి గారికి వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి గృహమేమో కొత్తగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇవి అన్నదమ్ముల గృహాలు, తర్వాత వారి యొక్క తండ్రి గారి కోసం ఏర్పాటు చేసినటువంటి గృహం, ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే తండ్రి ఉన్నటువంటి ప్లేస్ ఖచ్చితంగా ఎత్తులో ఉండాలని చెప్పేసి ఉత్తర భాగంలో వారి తండ్రి గారి కోసం ఏర్పాటు చేసినటువంటి గృహం మొత్తాన్ని కూడా ఎత్తు ఉంచడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫ్లోరింగ్ లెవెల్ అన్నదమ్ముల యొక్క ఫ్లోరింగ్ లెవెల్ కంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అన్నదమ్ముల యొక్క ఫ్లోరింగ్ లెవెల్ తూర్పు భాగంలో, అక్కడి నుంచి కరెక్ట్గా వారికి ఈశాన్యంలో తండ్రి గారి యొక్క ఫ్లోరింగ్ లెవెల్, ఇంటి యొక్క ఫ్లోరింగ్ లెవెల్, ఉత్తరం వైపు ఉన్నటువంటి ఫ్లోరింగ్ లెవెల్, మొత్తం అసలు ఇల్లు మొత్తం ఉత్తర భాగంలో, స్థలంలో ఉత్తర భాగంలో ఉండడం జరిగింది, వాయువ్యం నుంచి ఈశాన్యం దాకా. అటువంటి సందర్భంలో ఈ ఫ్లోరింగ్ లెవెల్ మొత్తం కూడా రైజ్లో ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ విధంగా ఈ పార్ట్ వరకు కంప్లీట్గా హైట్లు వేసేసారు, మెరకం చేసేసారు. ఈ హౌస్ వచ్చేసి సుమారుగా 2 సంవత్సరాల క్రితమే కొత్తగా ఈ నిర్మాణం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళకి సమస్యలు అనేవి ఉండడం జరిగింది. ఈ కేస్ స్టడీకి సంబంధించి మొత్తం నేను అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళకి 2 విషయాలు చెప్పడం జరిగింది. ఈ నిర్మాణం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మీకు చాలా సమస్యలు ఉంటాయి, ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, తర్వాత స్త్రీలకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయని కూడా వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ 2 అంశాలే వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయడం జరిగింది. మేము ఇన్ని రోజులు ఒకటే కాంపౌండ్ నుంచి మేము నడక సాగించడం వల్ల మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అనుకుంటున్నామండి, అంతే తప్పితే ఈ కొత్తగా నిర్మించినటువంటి దగ్గర నుంచి మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని అసలు అబ్జర్వ్ చేయలేదు. రీజన్ ఏంటి అని అంటే, ఆల్రెడీ ఈ నిర్మాణం చేసేటువంటి సందర్భంలో వాళ్ళు సిద్ధాంతి గారు, వాళ్ళు లోకల్ సిద్ధాంతి గారిని కన్సల్ట్ చేశారు. అయితే ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఇంటికి సంబంధించి ఒక కాంపౌండ్లో ఎవరైనా ఉంటే, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, ఎవరైనా ఉంటే వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ ఖచ్చితంగా మెరకలో ఉండాలి, అది ఉన్నటువంటి ప్లేస్తో సంబంధం లేదని చెప్పేసి ఆయన ఏర్పాటు చేయించడం జరిగింది. ఉత్తర భాగంలో తండ్రి గారు ఉంటున్నారు కాబట్టి ఉత్తర భాగంలో మొత్తం హైట్ లేకపోవడంతో అసలు మొత్తం ఉన్నటువంటి ముగ్గురికి సమస్య ఏర్పడిపోయింది.
ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్య సమస్యలకు సంబంధించి కావచ్చు చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయడం జరిగింది. మనల్ని మాత్రం తమ్ముడు మనల్ని కన్సల్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ మధ్యలో ఉన్నటువంటి గృహానికి సంబంధించి, ఈ దక్షిణ భాగంలో ఉన్నటువంటి గృహానికి సంబంధించి అన్న ఉండేవారు, ఇక్కడ పక్కన తమ్ముడు ఉండేవారు, ఈ తమ్ముడు పక్కనే వీళ్ళ నాన్నగారు ఉండడం జరిగేది. ఈ మధ్యలో ఉన్నటువంటి గృహానికి సంబంధించినటువంటి వ్యక్తి మనల్ని కన్సల్ట్ చేయడం జరిగింది. ఈయనకు ఆనుకొని ఉత్తర భాగం మొత్తం మెరకలగవడం వల్ల ఈయనకు చాలా ఎక్కువగా తీవ్రంగా సమస్య అనేది ఉండడం జరిగింది. వీళ్ళ వైఫ్కు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూ కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఈయన మనల్ని అప్రోచ్ అవ్వడంతో వచ్చి మనం ఇవన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, నడకలకు సంబంధించి ఎటువంటి సమస్య లేదు, ఒక కాంపౌండ్ ద్వారా, ఒక కాంపౌండ్ గేటు ద్వారా ఎన్ని కుటుంబాలైనా సరే నడక సాగించవచ్చు, అది ఒకటే రక్త సంబంధికులు కావచ్చు లేకపోతే వేరే వేరే వ్యక్తులు కావచ్చు, ఎంతమంది అయినా సరే నడకలు సాగించవచ్చు. అయితే ఇక్కడ ఉండేటువంటి చిన్న ప్రాబ్లం ఏంటి అని అంటే, వేరే వేరే వ్యక్తులు అయితే ఏదైనా చిన్న గొడవ జరిగితే వాళ్ళు మాట్లాడుకోవడం అనేది జరగదు, కానీ రక్త సంబంధికులు ఒకటే కాంపౌండ్ నుంచి, ఒకటే గృహాల్లో నుంచి, ఒకళ్ళ ఇంటి నుంచి ఒకళ్ళు వెళ్ళేటప్పుడు గొడవలు కొద్దిగా ఎక్కువగా అవ్వడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఆ కారణం చేత కొంతమంది అందరూ ఒకటే చోట ఉండకూడదు, మూడు గృహాలు పక్క పక్కన ఉండకూడదు, తర్వాత ఎవరి కాంపౌండ్స్ వాళ్ళకి సపరేట్ ఉండాలి, తర్వాత వియాల వారు వీపులు ఉండకూడదు, ఇట్లా కొన్ని వాడుకలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అవి బలము బలగము, వారి యొక్క వ్యక్తిత్వాలు, మనం ఉన్నటువంటి పరిస్థితులు, వాటి వల్ల మనకు ఏర్పడేటువంటి కొన్ని సమస్యలు, వాటి వల్ల ఇటువంటి కొన్ని విషయాలు చెప్పారే తప్పితే మనకి ప్రామాణికంగా ఒక ద్వారం గుండా మూడు కుటుంబాలు నడవకూడదు అనేటువంటి విషయం ఎక్కడా లేదు. వియ్యాల వారు మన వీపులు కావచ్చు, పక్కలు కావచ్చు, ఉత్తర భాగంలో అయినా దక్షిణ భాగంలో అయినా పడమర భాగంలో అయినా సరే ఎక్కడైనా సరే మన ఇంటిని ఆనుకోనైనా సరే ఉండకూడదు అన్నటువంటి ప్రత్యేకమైనటువంటి నియమం అయితే లేదు. తర్వాత తండ్రి గారు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఉన్నటువంటి ప్లేస్ను బట్టి మెరకు ఉండాలి అనేటువంటి సిచ్యువేషన్ లేదు. మనకి కావాలి అని అంటే ఫ్లోరింగ్ లెవెల్ నైరుతి భాగంలో హైట్ ఉండొచ్చు, నైరుతి భాగంలో, సింహ భాగంలో పెద్దవాళ్ళు ఉండొచ్చు, యజమానులు ఉండొచ్చు, యజమానులకు సంబంధించి యజమానులు ఉండొచ్చు, రెంటల్కి సంబంధించి వాళ్ళు సపరేట్గా ఉండొచ్చు, తర్వాత అన్నదమ్ములకు సంబంధించి తండ్రి కావచ్చు లేదంటే అన్న కావచ్చు పై భాగంలో ఉండొచ్చు, ఇట్లా కొన్ని నియమాలు ఉన్నాయి తప్పితే అవి కూడా ప్రత్యేకంగా మనకి ఈ అరేంజ్మెంట్కి సంబంధించి ప్రత్యేకంగా ఏమి లేదు. కావాలంటే ఫ్లోరింగ్ లెవెల్స్ ఇవన్నీ మీరు సరి చేసుకోవచ్చు, రూఫ్ లెవెల్స్ సరి చేసుకోవచ్చు, ఉండేటువంటి విషయానికి సంబంధించి ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, మీకు అవకాశం ఉంటే పైభాగంలో తండ్రి గారు ఉండొచ్చు, అన్నగారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అవకాశం లేనటువంటి సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో తండ్రి గారు ఉన్నటువంటి అదే హౌస్లో తమ్ముడు ఉండొచ్చు, వాళ్ళ యొక్క అన్న వచ్చేసి తర్వాత భాగంలో ఉండొచ్చు, కాలక్రమేణా తండ్రి గారి యొక్క ఆస్తి తమ్ముడికి రావచ్చు, ఇట్లా చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి. వాటికేమీ మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఫ్లోరింగ్ లెవెల్స్, రూఫ్ లెవెల్స్ ఇట్లాంటివి చాలా విషయాలు, రూమ్ డైమెన్షన్స్, నడకలకు సంబంధించి కరెక్ట్ ప్లేస్లో వచ్చినా లేదా, వీటికి సంబంధించి మనం పట్టించుకోవాలి తప్పితే ఒక ద్వారం గుండా మూడు కుటుంబాలు నడుస్తున్నాయి, తండ్రి మీద నుంచి కొడుకు వెళ్తున్నాడు లేదంటే కొడుకు మీద నుంచి తండ్రి వెళ్తున్నాడు, తండ్రి కింద దిగువలో ఉన్నాడు అందువల్ల ఆయన ఇల్లు హైట్ లేపాలి, ఇట్లాంటివి ఏమీ చేయకండి. వాటి వల్ల చాలా సమస్యలు మనం ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ పరిధిలో ఉన్నటువంటి సరైనటువంటి సిద్ధాంతి గారిని ఎన్నుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇక్కడ వీళ్ళు సిద్ధాంతి గారిని కన్సల్ట్ చేసినప్పటికీ కూడాను సరైనటువంటి విధానంలో నిర్మాణాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. ఇప్పుడు రెండు హౌసెస్కి సంబంధించి, మూడు హౌసులు కలిసి ఉండకూడదు అని చెప్పేసి రెండు హౌసెస్కి సంబంధించి గ్యాప్ మెయింటైన్ చేస్తూ నిర్మాణాన్ని ఇచ్చినప్పటికీ కూడాను సమస్యలు అనేవి వాళ్ళు ఫేస్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నిర్మాణానికి నిర్మాణానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్. కాబట్టి వీటన్నిటికి సంబంధించి, చాలా సమస్యలకు సంబంధించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి వాటికి సంబంధించినటువంటి డెసిషన్స్ ఇవ్వడం కావచ్చు, లేదంటే కొత్తగా ఏదైనా నిర్మాణాన్ని చేస్తున్నప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటున్నప్పుడు ఒకటే కాంపౌండ్లో ఉంటున్నప్పుడు ఎటువంటి ఏ విధంగా మనకి వాటికి సంబంధించి సరైనటువంటి ఫండమెంటల్ రూల్స్ ఫాలో అవుతూ ఎటువంటి ప్లానింగ్స్ ఇవ్వాలి, వీటన్నిటికి సంబంధించి చాలా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే నడకలకు సంబంధించి కావచ్చు, తల్లిదండ్రులు అన్నదమ్ములు ఉన్నటువంటి ప్రదేశాలకు సంబంధించినటువంటి ప్లేసులు కరెక్ట్గా లేవు అని చెప్పేసి ఫీల్ అవుతున్నట్టయితే వాటికి సంబంధించి మీ మనసులో నుంచి తీసేసేయండి. వాటికేమీ ప్రాబ్లం లేదు, ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించి లోపాలు లేకుండా దాదాపుగా చూసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.